శివార్లోని రాజేందర్ నగర్ లో తాజాగా ఓ లారీ భీభత్సం సృష్టించింది. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో లారీపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో హైవే పక్కన ఆగి ఉన్న ఓ కారుని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారుతో పాటు లారీ డ్యామేజ్ కాగా కారులో ఉన్న వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ మాత్రం గుండెపోటు కారణంగా చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు నుంచి ధాన్యం లోడుతో లారీ హైదరాబాద్కు వస్తోంది. ఈ క్రమంలో రాజేందర్ నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల దగ్గరికి రాగానే డ్రైవర్ గుండెపోటుకు లోనయ్యాడు. లారీపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న ఓ కార్ని లారీ ఢీకొట్టి ఆగింది. డ్రైవర్ని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటు కారణంగా అప్పటికే చనిపోయాడని డ్రైవర్ని పరీక్షించిన వైద్యులు తెలిపారు.